రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల రాజం నియోజకవర్గాలను విజయనగరం జిల్లాలో కలపడానికి వీల్లేదని అలా చేస్తే ఇప్పటికే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా మరింత నష్టపోతుందని సీనియర్ సిటిజన్ ఫార్మ్ అధ్యక్షులు జేజే మోహన్ రావు అన్నారు. ఈ శ్రీకాకుళంని డివైడ్ చేసి ఇక్కడ ఉన్న 10 కాన్స్టిట్యూన్సీల్లో 3 కాన్స్టిట్యూన్సీల్ని వేరే జిల్లాలతో కలపాలన్న నిర్ణయం మాత్రం ప్రజాభీష్టానికి దూరంగా ఉందని మాత్రం నిస్సందేహంగా చెప్పగలం. నేను సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడిగా ఇక్కడ చేస్తున్న ఆంధ్రవాసులో సిటిజన్స్ ఫోరం సభ్యులు సిటిజన్స్ ఫోరం మొత్తం దీన్ని ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ దయచేసి ఆ నిర్ణయాన్ని మార్చుకొని వెనకబడిన జిల్లాని మరింత వెనకబడిన జిల్లాగా తోసేయడానికి అవకాశం లేకుండా చేస్తారని సవినయంగా ముఖ్యమంత్రి వర్యులకు స్థానిక శాసనసభ్యులకు మంత్రి వర్యులకు అందరికీ కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అనే ఒక స్టాంప్ ఉంది. ఆ స్టాంప్ అన్నది కూడా ఖచ్చితంగా వెనుకబడిన జిల్లాయే. ఇప్పటికే ఇక్కడున్న ఎన్నో పరిశ్రమలు మూతపడ్డం, స్థానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డం, రైస్ మిల్లు మూతపడ్డం, జూట్ మిల్లు మూతపడ్డం, వీటితో కార్మికులంతనే అలో లక్షణాన్ని ఏడ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. వ్యాపార వర్గాలకు కూడా ఏ వ్యాపారం లేకుండా అలాగా కక్కావిక్రమైన ఈ పరిస్థితిలో ఈ కరోనా వ్యాధి రావడం, ఈ కరోనా వ్యాధితో పరిశ్రమలే కాదు వ్యాపారాలే కాదు అన్నీ మూతపడి ప్రజానీకం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మీరు జిల్లాలని 25 జిల్లాలను చేయడానికి మంచి నిర్ణయమే, అందరికీ అందుబాటులో ఉంటాయి, జిల్లాలు బాగానే ఉంటుంది. కానీ జిల్లాల్ని ఎప్పుడైతే మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అటువంటిప్పుడు ఏ జిల్లాని ఎలా ఉంచితే బాగుంటుంది, ప్రజల తరకు అభీష్టం ఏంటి, ప్రజా మనోభావాలు దెబ్బతినకుండా శ్రీకాకుళం జిల్లా మొత్తం ఉండే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా నిర్ణయం తీసుకొని దీన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి మా శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా అండి, ఈ మూడు ఉండే కూడా శ్రీకాకుళం మళ్ళీ సగం వెళ్ళిపోతుంది. మీరు చేసిన డివిజన్ ప్రకారంగా అయితే రాజం, ఎచ్చెర్ల, పాలకొండ మూడు